హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ఈ మొక్కను తగిరస మొక్క అని అంటారు ఈ మొక్కలు వర్షాకాలంలో మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కను పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఈ మొక్క యొక్క పువ్వులు పసుపు రంగులోనూ కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలిసిన మొక్క ఇది ఎక్కడ చూసినా మనకి గుంపులు గుంపులుగా ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు ఈ మొక్కను ఒక పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు కానీ పూర్వం నుంచి ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో కూడా ఈ మొక్క యొక్క ఆకులతో కూరగా కూడా చేసుకొని తింటూ ఉంటారు ఈ కాయలు వచ్చిన గింజల్ని నిప్పులపై వేయించి వాటిని తింటూ ఉంటారు చాలా ప్రాంతాల్లో ఎండిని గింజలతో టీ కాసుకొని తాగుతూ ఉంటారు ఇలా చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయి దీని శాస్త్రీయ నామం క్యాసటోరా చాలా ప్రాంతాల్లో కూడా ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా తామరం తగ్గించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది తామర వచ్చిందంటే శరీరం మొత్తం కూడా ఎక్కడైనా వస్తుంది తామర అనేది చూడటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కువగా దురదను కలిగిస్తుంది ఈ తామర అనేది అలాంటప్పుడు ఈ తగిరసం మొక్క యొక్క వేరును సేకరించి నిమ్మరసం పోస్తూ మెత్తడి గంధంలా చేసి ఆ గంధాన్ని తామరపై రాసినట్లయితే చాలా అద్భుతంగా ఆ తామరని తగ్గిస్తుంది తామరను తగ్గించడానికి లేదా చర్మ వ్యాధిని తగ్గించడానికి ఈ తగిరసం మొక్క అనేది చాలా అద్భుతంగా ఉపయోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అసి అతిశయోక్తి కాదు అంత అద్భుతంగా ఈ మొక్క ఉపయోగపడుతుంది అదేవిధంగా శోభి మచ్చలు ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క గింజలను మనం అన్నం వండగా వచ్చిన గంజిన పోస్తూ మెత్తగా నూరుకొని ఆ శోభీ మచ్చలపై రాసినట్లయితే సోభి మచ్చలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయి మనకేమైనా క్రిమి కీటకాలు కందిరేగలు లేదంటే తినడేగలు కుట్టినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను మెత్తగా చేసి ఆ కుట్టిన ప్రదేశంలో వేసి రుద్దినట్లయితే క్షణాల్లో ఆ నెప్పి బాధనే తగ్గిపోతాయి అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించడానికి కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను తీసుకొని ఆముదంలో వేసి బాగా మరగనిచ్చి తర్వాత దాన్ని ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వేసి బాగా మదన చేయాలి ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి కీళ్ళ నొప్పుల నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది అంత అద్భుతంగా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన మొక్క ఇది కొంతమంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ మొక్క యొక్క గింజలను తీసుకొని పెనం మీద వేసి బాగా వేయించి దాన్ని మెత్తడి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిని ఆహారానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీటిలో స్మూన్ మోతాదులో వేసుకొని త్రాగుతూ ఉండాలి ఇలా చేసినట్లయితే అతి మూత్ర వ్యాధి అనేది అదుపులో ఉంటుంది బోధకాలతో బాధపడేవారు ఈ మొక్క యొక్క వేలను సేకరించి నీడలో ఆరబెట్టుకొని దంచి పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని అర స్పూన్ పొడికి ఒక స్పూన్ ఆవుని కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే బోతకాలు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది రేచి ఎక్క రేచి ఎక్కడితో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క పూలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి